యూరోపియన్ యూనియన్ను కాదని రష్యాతో మైత్రికి యత్నించిన ఉక్రెయిన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలన్న ఆందోళనలతో రాజధాని కీవ్ రణరంగమైంది. ప్రభుత్వం నిరసనకారుల మధ్య సాగుతున్న ఘర్షణల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు, వందలాదిగా గాయాల పాలయ్యారు. అధికారిక గణాంకాల ప్రకారం మృతుల సంఖ్య 25. దీంతో అంతర్జాతీయంగానూ ఉక్రెయిన్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. The president's indulgence, let me say one last thing, and that is about the situation in Ukraine, which obviously has captured the attention of the entire world. The United States condemns in strongest terms the violence that's taking place there, and we have been deeply engaged with our European partners as well as both the Ukrainian government and the opposition to try to assure that that violence ends. But we hold the Ukrainian government primarily responsible for making sure that it is dealing with peaceful protesters in an appropriate way. రష్యాతో బంధం ఏమాత్రం ఇష్టం లేని ప్రభుత్వ వ్యతిరేకులు, విపక్షాలు అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్కి వ్యతిరేకంగా 2 నెలల క్రితం ప్రదర్శనలకు దిగారు. అప్పటినుంచి రాజుకున్న చిచ్చు కొనసాగుతూ ఉద్ధృత రూపం దాల్చింది. రాజధాని కీవును లక్షలాది మంది ఆందోళనకారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని వెనక పంపేందుకు తీసుకున్న చర్యలు దారుణ హింసకు దారితీశాయి. హింసాత్మక ఘర్షణలపై ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ బాన్ కీమోన్ ఆవేదన వ్యక్తం చేశారు. వివాదాలు సత్వరమే పరిష్కరించుకుని దేశంలో శాంతి నెలకొల్పాలని ఇరు వర్గాలకు సూచించారు. I continue to strongly appeal to all involved to cease the violence and for the Ukrainian authorities to refrain from excessive use of force. I'm appalled by the use of firearms by both the police and protesters. I urge all parties to immediately resume a genuine dialogue. ఆందోళనలు ప్రారంభమైన నాటి నుంచే ప్రజలను రెచ్చగొడుతున్నారన్న అభియోగాలపై ప్రభుత్వం కొందరిని అరెస్ట్ చేసింది. వీరిని విడుదల చేసేందుకు ఇటీవలే నిరసనకారులతో ఒప్పందం జరిగింది. కీవ్ నుంచి వైదొలగితే తమ అదుపులో ఉన్న వారిని వదిలేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ ఒప్పందం మేరకు అనేక మంది రాజధానిని వీడారు. ప్రభుత్వ వ్యతిరేకులు మాత్రం అక్కడే తిష్టవేయడం, వారిని బలవంతంగా ఖాళీ చేయించే పనిని ప్రారంభించడంతోనే మరోసారి హింస చెలరేగింది. ఉక్రెయిన్లో వెల్లువెత్తుతున్న హింస, పోలీసుల బలప్రయోగంపై అంతర్జాతీయ సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. సమస్యలు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. ప్రధానంగా అమెరికా ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతోంది, ప్రజాస్వామ్య విలువలను మన్నించాలని అధ్యక్షుడు విక్టర్కు చెబుతోంది. Along with our European partners, we will continue to engage all sides, and we continue to stress to President Yanukovych and the Ukrainian government that they have the primary responsibility to prevent the kind of terrible violence that we've seen. And ultimately, it is the regime that is responsible for resolving the current situation. It is the regime that created this situation, not by taking decisions that were merely unpopular, but by undertaking decisions that went against the very nature and aspirations of Ukraine as an independent state. And for that reason, we hold the government responsible and urge them to take all the steps necessary. యూరోపియన్ యూనియన్ను కాదని రష్యాతో సంబంధాలకు చేయి చాచడం వల్లే ఉక్రెయిన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఇదే అదనుగా ప్రభుత్వ వ్యతిరేకులు, ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగేలా చూస్తున్నాయి. 2 నెలల నుంచి గడ్డకట్టే చలని సైతం లెక్క చేయకుండా రాత్రింబవళ్లు ప్రజలు ఆందోళన చేస్తున్నారు. నిరసనలు హింసాత్మకంగా మారిపోవడంతో దేశీయంగానే కాక అంతర్జాతీయంగానూ ఆందోళన నెలకొంది.